మరింత మెటీరియల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. ఏపీ విభజన చట్టం సంబంధించి కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ పై వీడియోలో భాగంగా ఇదివరకే రెండు భాగాలను చేయడం జరిగింది. ఇది చివరి భాగం. ఈ భాగంలో సెక్షన్ 84 నుంచి 108 వరకు కొన్ని ముఖ్యమైన అంశాలని ఇందులో చర్చిస్తున్నాం. సెక్షన్ 84 అనేది గోదావరి కృష్ణ నదీ జలాల వనరులకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ సంబంధించింది. 84(1) కృష్ణా గోదావరి నదీ జలాల నిర్వహణ మండలాల పనిని పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తుంది. ఈ అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలవనరుల మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంటారు. 84(3) అపెక్స్ కౌన్సిల్ యొక్క బాధ్యతలు. 1) గోదావరి కృష్ణ నదీ మండల నిర్వహణ బాధ్యతలను ఈ అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో గోదావరి కృష్ణ నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం నదీ నిర్వహణ మండళ్ళు కేంద్ర జల సంఘం చేసిన ప్రతిపాదనలపై ప్రణాళికలు రూపొందించడం ఆమోదించడం చేస్తుంది. అలాగే కొత్తగా ఏర్పడయ్యే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై ఏదైనా వివాదం తలెత్తే పరస్పర సంప్రదింపుల ద్వారా కుదుర్చుకునే విధంగా చేస్తుంది. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ పరిధిలో లేని వివాదాలను 1956 అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద ఏర్పడే ట్రిబ్యునల్కు ఆ వివాదాలను రిఫర్ చేస్తుంది. 85 చాలా ముఖ్యమైన సెక్షన్. ఇది జల నిర్వహణ మండలి ఏర్పాటు, దాని యొక్క విధులు. 85(1) రాష్ట్రం ఏర్పాటైన 60 రోజుల్లోగా ప్రస్తుత భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన, క్రమబద్ధీకరణ, నిర్వహణ, పనితీరు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం విడిగా ఒక గోదావరి నదీ నిర్వహణ మండలి అలాగే కృష్ణా నదీ నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తుంది. దీనిని ఇంతకుముందు పరిశీలించడం జరిగింది. అలాగే గోదావరి నదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోనూ, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేస్తారు. 85(3) ఈ రెండు బోర్డులు కేంద్ర ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో పనిచేస్తాయి, అలాగే స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా కూడా ఉంటాయి. 85(4) ఈ బోర్డు యొక్క నిర్మాణం. దీనిపై చాలాసార్లు ప్రశ్న అవడం జరిగింది. ఈ బోర్డులో చైర్మన్ మరియు సభ్యులు ఉంటారు. చైర్మన్గా భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదా గల వ్యక్తి కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా నియమిస్తుంది. అలాగే ఇరు రాష్ట్రాల నుంచి ఇద్దరే సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు టెక్నికల్ సభ్యులు, ఇంకొకరు పరిపాలనా రంగం నుంచి ఉంటారు. టెక్నికల్ సభ్యులు చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాకుండా ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుడిని కూడా సభ్యునిగా నామినేట్ చేస్తుంది ఈ బోర్డు నిర్మాణానికి. 85(5) ఈ బోర్డులకు కేంద్రం నియమించే కేంద్ర జల వనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని వ్యక్తి పూర్తి స్థాయి సభ్య కార్యదర్శిగా ఉంటారు. అలాగే 85(6) కేంద్ర జల సంఘంలో అవసరమైన చీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 7) రిజర్వాయర్ల రోజువారీ నిర్వహణ కోసం బోర్డులు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయం తీసుకుంటాయి. ఈ విధి విధానాలను కేంద్రం నిర్ణయిస్తుంది. 85(8) బోర్డుల యొక్క విధులు. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ అనేది క్రింది విధంగా ఉంటుంది. 1) 1956 అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం కింద ఏర్పడిన ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా, అంటే ఆ వార్డులకు అనుగుణంగా. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ఇతర రాష్ట్రంతో కేంద్రపాలిత ప్రాంతంతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో జరిగిన ఒప్పందాలు ఏర్పాట్లకు అనుగుణంగా ఆయా సంస్థలకు విద్యుత్ సరఫరాను నియంత్రించడం.
కొత్తగా ఏర్పడే రాష్ట్రాల నదులు వాటి ఉపనదులపై ప్రస్తుత నిర్మాణంలో ఉన్న లేదా కొత్తగా చేపట్టే నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను కేంద్రం గజెట్లో ప్రకటిస్తుంది. అలాగే ఈ నదులపై ఇప్పటికే నిర్మించిన నిర్దేశ తేదీ నాటికి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు నష్టం కలగదని జల వివాద ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం కలగదని నిర్ధారించుకున్నాక నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధిత ప్రతిపాదనలకు ఈ బోర్డులు సాంకేతిక ఆమోదాన్ని తెలుపుతాయి. అలాగే 11వ షెడ్యూల్లో పేర్కొన్న చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న సూత్రాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇతర కర్తవ్యాలను కూడా ఇది నిర్వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఈ చట్టంలోని సెక్షన్స్లో 85(8)(e)గా దీన్ని పేర్కొన్నారు, కానీ షెడ్యూల్స్ వచ్చేసరికి 85(7)(e)గా చెప్పారు. అభ్యర్థులు దీన్ని గమనించాలి. సెక్షన్ 89 నీటి వనరుల కేటాయింపు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ గడువు కింది విధి విధానాలతో పొడిగించబడుతుంది. ఏ, ఇప్పటివరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయవచ్చు. నీటి ప్రవాహం తగ్గిన సందర్భాల్లో ఆయా ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు విధి విధానాలను నిర్ణయిస్తుంది. ఇక్కడ ఏంటంటే, నిర్ణీత తేదీకి ముందు ట్రిబ్యునల్ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి నిర్దిష్టంగా ఇచ్చిన అవార్డులకు ఇరు రాష్ట్రాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 90 జాతీయ ప్రాజెక్టుగా పోలవరం. సెక్షన్ 90(1) పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమైంది. 90(2) ప్రజా ప్రయోజన రీత్యా సాగునీటి ప్రయోజనం కొరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి నియంత్రణను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అలాగే 90(3) తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు అంగీకారం తెలిపినట్టే భావించాలి. చివరిది ముఖ్యమైనది 94 ఈ ప్రాజెక్టు కావలసిన పర్యావరణ అటవీ అనుమతులను కేంద్రం సంపాదిస్తుంది. అలాగే పునరావాస పునర్నిర్మాణ నియమాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభ్యర్థన మేరకు, అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సిఫార్సు మేరకు ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మించనుంది కేంద్రం సాయంతో. సెక్షన్ 91 తుంగభద్ర బోర్డులో ఏర్పాట్లు. 91(1) తుంగభద్ర బోర్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదులుగా కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు ఉంటాయి. అలాగే 91(2) తుంగభద్ర బోర్డ్ హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్ మరియు రాజోలు బండ డైవర్షన్ స్కీములకు నీటి విడుదల చేయడం పర్యవేక్షిస్తుంది. 92 ఇది చాలా ముఖ్యమైనది, నియమిత తేదీ నుండి బొగ్గు, ఆయిల్, సహజవాయువు, విద్యుత్ శక్తి సరఫరా మొదలైన అన్ని అంశాలకు సంబంధించి కేంద్ర ఆదేశాలను, మార్గదర్శకాలను ఈ చట్టంలోని 12వ షెడ్యూల్లో చెప్పిన విధంగా రాష్ట్రాలు అమలు చేయాలి. 92లోని అంశాలను 12వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. అందులో 1 సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్లోని మొత్తం ఈక్విటీలో 51% తెలంగాణకి, మిగిలిన 49% భారత ప్రభుత్వానికి చెందుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 0. ఇది పరీక్షలు అవడం జరిగింది, అంటే ఎటువంటి వాటా ఉండదు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న బొగ్గు లింకేజీలు ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త బొగ్గు పంపిణీ విధానం ప్రకారం రెండు రాష్ట్రాలకు కొత్త లింకేజీల కేటాయింపు జరుగుతుంది. అలాగే బొగ్గు బ్లాక్ నుంచి కేటాయింపు పొందిన కర్మాగారాలకు వాటి సామాజికంగా బొగ్గు సరఫరా కొనసాగుతుంది. చమురు సహజవాయుకు సంబంధించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సహజవాయు కేటాయింపు జరుగుతుంది. అలాగే తీర ప్రాంతంలో చమురు సహజవాయు ఉత్పత్తిపై చెల్లించాల్సిన రాయల్టీలు ఉత్పత్తి జరిగిన రాష్ట్రానికి జమ అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ. ఏపీ జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల విభజన అవి నెలకొని ఉన్న భౌగోళిక ప్రాంతాల వారీగానే జరుగుతుంది. ఇది ముఖ్యమైనది. డిస్కిముల వారీగా ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న వాటికి యథావిధిగా కొనసాగుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 6 నెలలకు ఉమ్మడిగా నియంత్రణ మండలిగా పనిచేస్తుంది. ఈలోగా 2 రాష్ట్రాలు ప్రత్యేక నియంత్రణ మండలను ఏర్పాటు చేసుకోవాలి.
అలాగే బొగ్గు. నాలుగు, ఉమ్మడి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా రెండేళ్ల వరకు కొనసాగుతుంది. ఈలోగా రెండు రాష్ట్రాలు తమ తమ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండేళ్లలోనూ ఉమ్మడి ఎస్ఎల్డిసి బెంగళూరులోని సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నియంత్రణలో పనిచేస్తుంది. ఐదు, రెండు రాష్ట్రాల్లోని ఏపీ ట్రాన్స్కోకు చెందిన 132 కేవి అంతకు మించి అధిక వోల్టేజ్తో కూడిన సర్ఫరాన్ లైన్లను అంతర్ రాష్ట్ర సర్ఫరాన్ లైన్లు ఐఎస్టిఎస్గా పరిగణిస్తారు. ఆయా భౌగోళిక పరిధుల్లోకి వచ్చే లైన్లను ఆయా రాష్ట్రాలకే బదిలీ చేస్తారు. రెండు రాష్ట్రాలు తమ తమ పరిధుల్లోనే ఐఎస్టిఎస్ లైన్ నిర్వహణను అవే చూసుకోవాల్సి ఉంటుంది. ఆరు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఏ రాష్ట్రానికి ఎంతెంత విద్యుత్ కేటాయించాలో నిర్ణయించడానికి ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న డిస్కిముల వారీగా గత 5 ఏళ్లలోని వాస్తవ విద్యుత్ వినియోగ నిష్పత్తి ఆధారంగా దాని సగటు ఆధారంగా పరిగణలోకి తీసుకొని కేటాయిస్తారు. ఇది కూడా ఇంతకుముందు పరీక్షలు ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైనది, ఇంతవరకు పరీక్షలు రానిది, విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం నుంచి మిగులు కరెంటు కొనుగోలుకు సంబంధించిన తొలి తిరస్కార హక్కును 10 ఏళ్ల పాటు కలిగి ఉంటుంది. అంటే 10 ఏళ్ల వరకు తిరస్కరించే హక్కు మిగులు రాష్ట్రానికి ఉండదు. అలాగే ప్రస్తుతం సిపిడిసిఎల్ పరిధిలో ఉన్న కర్నూలు అనంతపురం జిల్లాలన్నింటినీ సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి తీసుకొస్తారు. సెక్షన్ 93, ఇది కూడా ముఖ్యమైనది, కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ చట్టంలోని 13 షెడ్యూల్లో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి. ఇది కూడా ముఖ్యమైనది కావడంతో ఈ 13 షెడ్యూల్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. షెడ్యూల్ 13, 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ 13వ పంచవార్షిక కాలంలో జాతీయ ప్రాధాన్యం గల సంస్థలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. వీటిలో ఒక ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒక ట్రిపుల్ఐటి ఉంటాయి. రెండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బోధనా సంస్థను భారత ప్రభుత్వం నెలకొల్పుతుంది. అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పుతుంది. ప్రత్యేకంగా తెలంగాణలో ఒక ఉద్యానవన హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను కేంద్రం నెలకొల్పుతుంది. ఇందులోనే మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుగరాజపట్నం వద్ద భారత ప్రభుత్వం దశల వారీగా ఒక కొత్త భారీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది 2018 చివరికల్లా మొదటి దశను పూర్తి చేయాలని చెబుతుంది. అలాగే ఇందులోనే 2 తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో, 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడంపై సెయిల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారము పెట్రో కెమికల్ సముదాయాన్ని నెలకొల్పడానికి ఐఓసి, హెచ్పిసిఎల్లు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాయి. అలాగే ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తుంది. అలాగే ప్రస్తుతం విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను విస్తరించడానికి గల సాధ్యాసాధ్యాలను 6 నెలల్లోగా భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ షెడ్యూల్లోని ప్రతి అంశాన్ని ఏదో ఒక పరీక్షల్లో ఇదివరకే అడగడం జరిగింది, ఇంకా రాబోయే పరీక్షల్లో కూడా వస్తాయి. కాబట్టి ప్రతి అంశాన్ని బాగా గుర్తుంచుకోండి. తెలంగాణలో 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించే అవకాశాలను ఎన్టీపీసీ పరిశీలిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని 6 నెలల్లోగా భారతీయ రైల్వే పరిశీలిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు
ఎన్హెచ్ఏఐ అవసరమైన చర్యలను తీసుకుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు రైలు అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సాధ్యాసాధ్యాలను భారతీయ రైల్వే పరిశీలిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నుండి హైదరాబాద్కు ర్యాపిడ్ రైలు ఒక రోడ్డు అనుసంధానాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 12 ఒక సంవత్సరంలోగా మెట్రో రైలు సదుపాయాన్ని విశాఖపట్నం మరియు విజయవాడ గుంటూరు తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్లో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తుంది. తర్వాత ముఖ్యమైన సెక్షన్ 94 పన్ను ప్రోత్సాహకాలు. రెండు రాష్ట్రాలను పారిశ్రామికీకరణకు అభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన పన్ను ప్రోత్సాహకాలను తగు విధమైన రీతిలో ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. 94(2) భౌతిక సాంఘికపరమైన మౌలిక వనరుల విస్తరణతో సహా ఏర్పడే రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు కూడా కేంద్రం సహాయం చేస్తుంది. (93) ఇది కూడా చాలా ముఖ్యమైనది. రాజ్భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసన మండలి, అలాగే అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలతో సహా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే 94(4) ఇది కూడా చాలా ముఖ్యమైనది. కొత్తగా ఏర్పాటు కాబడే ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర ప్రభుత్వం అవసరమని భావిస్తే డీగ్రేడెడ్ అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తుంది. ఇక్కడ డీగ్రేడెడ్ అటవీ ప్రాంతాన్ని గుర్తుంచుకోండి. 95 విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యలో సమాన అవకాశాలు. ఇది ఇదివరకే పరీక్షలు అవడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d) ప్రకారం కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను కల్పించే విషయంలో సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ఉన్నత సాంకేతిక వైద్య విద్యలో ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ కోటాను 10 ఏళ్ళ వరకు కొనసాగిస్తారు. మరో ముఖ్యమైన చట్టం సెక్షన్ 101. ఇటీవల తరచూ వార్తల్లో ఉన్న సెక్షన్ అది. నియమిత తేదీకి ముందున్న ఏ చట్టాన్నైనా సరే తెలంగాణ కానీ ఏపీ ప్రభుత్వం కానీ గుర్తింపు చేసుకోవాలంటే ఆ రాష్ట్రం 2 ఏళ్ళలోపు ఒక ఉత్తర్వు ద్వారా సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేర్పులు చేసి వర్తింపు చేసుకోవచ్చు. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పుని ఇచ్చింది. చివరిది 108. 108(1) ప్రకారం ఈ చట్టంలో నిబంధనలు అమలు చేసే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అయితే నియమిత తేదీ నుంచి 3 సంవత్సరాల కాలం పాటు మాత్రమే ఇలా ఉత్తర్వులు ఇవ్వచ్చు. ఆ కాలం ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడానికి కుదరదు. 108(2) ఈ సెక్షన్ కింద చేసే చట్టాలన్నీ కూడా పార్లమెంటు ముందు ఖచ్చితంగా ఉంచాలి. ఇంతవరకు ఏపీ విభజన చట్టంలోని 108 సెక్షన్లోని ముఖ్యమైన సెక్షన్స్ కోసం చెప్పడం జరిగింది. అలాగే ఈ ఛానల్లో 13 షెడ్యూల్స్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా 300 ప్రశ్నలు సమాధానాలని, ఇటీవల తరచు వార్తల్లో వచ్చే అంశాలని, ఇటీవల లేటెస్ట్ అప్డేట్స్ని కూడా అందులో చెప్పడం జరిగింది. అలాగే కేంద్రం ఇచ్చిన ప్రత్యేక సాయాన్ని కూడా చెప్పడం జరిగింది. చూస్తే విభజన చట్టంలోని ముఖ్యమైన అంశాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు విభజన చట్టాన్ని ఈ ఛానల్ కవర్ చేస్తుంది. విభజన చట్టంలోని సమస్యలని ఇంకా అభ్యర్థులు కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.